जीहेचएमसी कौन्सिल भेटी रसाबासगा सागुतोंदी। कौन्सिल समावेशंलो अधिकार विपक्षाल मध्य माटल युद्धं कोनसागुतोंदी। उदयं भेटी प्रारंभं कागाने बडजेट पै चर्च संदर्भंगा एमआईएम टीआरएस कॉर्पोरेटर्ल मध्य विवाद नेलकोंदी। बडजेट पूर्तिगा इल्लीगल अंटू एमआईएम कॉर्पोरेटर्ल आरोपिंचारु। वारिकी व्यतिरेकंगा टीआरएस कॉर्पोरेटर्लु निनादालु चेशारु। टीआरएस दीनतो जीहेचएमसी कौन्सिल भेटीलो गंदरगोळं परिस्थिति एर्पडिंदी। मेयर रेंडु पार्टील नेतलकु सर्दि चेप्पिना विनिपिंचुकोकपोवडंतो ब्रेक इच्चारु। ब्रेक तर्वात प्रारंभमैन जीहेचएमसी कौन्सिल समावेशंलो इलांटि मार्पु लेदु। बीजेपी कॉर्पोरेटर्लकु टीआरएस कॉर्पोरेटर्ल मध्य विवादं मोदलैंदि। జీహెచ్ఎంసీని అప్పుల కుప్పగా మార్చారని బీజేపీ కార్పొరేటర్లు మండిపడ్డారు। ప్రభుత్వం నుంచి రూపాయి కూడా జీహెచ్ఎంసీకి రావటం లేదని ఆరోపించారు। వడ్లకు గోధుమలకు తేడా తెలియని నాయకులంటూ బీజేపీ నేతలు కార్పొరేటర్ మన్నే కవిత ఎగతాళి చేయగా బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు। దీంతో కౌన్సిల్ భేటీని మేయర్ మరోసారి వాయిదా వేశారు। కేసీఆర్ ఓట్ల కోసం మాట్లాడతాడా? గోధుమల పోస్టర్ వేసుకొని చేస్తున్నారు ఏ చూడండి। ఏదే ఇలాంటి దౌర్భాగ్యమైన బీజేపీ వాళ్ళతో మాట్లాడాలంటే మన ఇజ్జత్ పోతది। జై తెలంగాణ। ఓకే మిరే 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 ఎల్లి కూర్చో 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 ఓకే మిరే మిరే ఎల్లి మిరే ఎల్లి కూర్చో ब्रेक తర్వాత జీహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రారంభమైంది। కౌన్సిల్ ప్రారంభం తర్వాత బీజేపీ కార్పొరేటర్ మధుసూదన్ మాట్లాడారు। జీహెచ్ఎంసీ పరిధిలో మేయర్కు తిరిగే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు। దీంతో టీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేయగా మేయర్కు క్షమాపణలు చెప్పారు। ఎంతకు టీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోకపోవడంతో తాగుపోతూ కండువాలు వేసుకొచ్చారంటూ ఎద్దేవా చేశారు। దీంతో మరోసారి రచ్చైంది। కౌన్సిల్ సమావేశం రసాబాస కావడంతో మేయర్ మరోసారి వాయిదా వేశారు। మీకు సొంతంగా మీరు సొంతంగా తిరిగే దమ్ము ధైర్యం మీకు లేదు। తప్పకుండా ఉండండి। లేదు ఉంటే ఉంటే శాసన సభ్యులం కాదని కార్పొరేటర్లు పిలిచిన ఆగమ్మా ఆగమ్మా నేను మా సరే నువ్వు మాట్లాడే అర్హత లేదు నువ్వు కూర్చో। మేయర్ గారితో ఏమన్నా నేను తప్పు మాట్లాడితే క్షమాపణ చెప్తున్నా సారీ। మీరు మేయర్ గారికి ఏమన్నా ఏమైనా మాట్లాడితే నేను సారీ చెప్తున్నా మేయర్ గారు మీరు కూర్చోండి మీలాగా నేను ఉండట్లా మేడం చెప్పండి। ఇర్రిలెవెంట్ ఆఫ్ ద పార్టీ తాగుబోతుల టిఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని కౌన్సిల్ మీటింగ్ కోసం సిగ్గుపడాలి వాళ్ళు। టిఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని టిఆర్ఎస్ పార్టీకి వచ్చేందుకు సిగ్గుపడాలి। కౌన్సిల్ వాళ్ళకి వచ్చేందుకు సిగ్గుపడాలి వాళ్ళు మీరు ఎట్లంటారు?